హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో బ్యూటిఫుల్ టస్సర్ శారీస్ చూడబోతున్నారండి. ప్యూర్ టస్సర్ హ్యాండ్ పెయింటెడ్, కొత్త స్టాక్ వచ్చేసింది. చీరలు అయితే అద్దరిపోతున్నాయి. వన్ బై వన్ చూసేద్దామా. మరి శారీ కలర్ వచ్చేసి బ్లూయిష్ గ్రే అండి. చాలా బాగుందండి పెయింట్ అయితే. చూసారా ఎంత అందంగా ఉందో. అసలు ఇదంతా కూడా పళ్ళు అండి. మీరు చూస్తున్నది మొత్తం పళ్ళు. దీని తర్వాత బ్లౌజ్ చూసేద్దాం. ఆ తర్వాత శారీ ఆల్ ఓవర్ ఎలా వస్తుందో చూపిస్తాం. ఇది బ్లౌజ్ అండి. హ్యాండ్స్కి కూడా బోర్డర్ వస్తుంది. శారీ కలర్లోనే కొంచెం లైట్ షేడ్లో బ్లౌజ్ వచ్చింది. శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. అసలు నిజంగా పిచ్చెక్కిపోతుందండి. డిజైన్ చూస్తే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. యాక్చువల్గా ప్రైస్ ఇంక్రీజ్ అయ్యిందండి, అయినా కూడా నేను పెంచకుండా ఓల్డ్ ప్రైస్కే ఇస్తున్నాను. ఇంతకుముందు తీసుకున్న వాళ్ళందరికీ ఓల్డ్ ప్రైస్ తెలుసు, వీడియోస్ చూసిన వాళ్ళకి కూడా తెలుసు. బ్లౌజ్ ఒకసారి అప్పుడు తీసి చూడచ్చు. అలా కదా, అటు సైడ్ అయితే నీ కింద రివర్స్లో ఉంది కదా. బ్లౌజ్ ఇలా ఉంటుందండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో అండి. ఎల్లోలో కూడా బ్రైట్ షేడ్ కాకుండా ఒక డిఫరెంట్ షేడ్ అన్నమాట. ఇలా చూపిస్తేనే పళ్ళు బాగా తెలుస్తుందన్న ఉద్దేశంతో ఇలా చూపిస్తున్నానండి. చాలా చాలా బాగుంది. డార్క్ మెరూన్ కలర్ అండి. అదే వక్క రంగు అట్లా అంటాం కదా, అలా. చూడండి ఎంత బాగుందో. అసలు ఏది తీసుకోవాలో తెలియదండి. నిజంగా నాకైతే అలా అనిపిస్తుంది, అంత బాగున్నాయి. ఇవ్వండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా. బ్లౌజ్ వచ్చేసి శారీ స్టార్టింగ్లో ఉందండి. బ్లౌజ్ వద్దనుకుంటే వదిలేసేయచ్చు కూడా మీరు. ఈ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉందండి. నాకు ఈ బాల్స్ బాగా నచ్చాయి ఈ చీర మొత్తం మీద. ఇదిగోండి ఎంత బాగుందండి పళ్ళు. చాలా చాలా బాగుంది. షోల్డర్ మీదుగా ఇటువైపు వచ్చింది. చూసారా ఫ్లవర్. అసలు హ్యాండ్ పెయింట్ ఎంత అందంగా ఉందండి. చాలా చక్కగా డ్రా చేశారు ఎవరో కానీ. సూపర్గా ఉంది అసలు. ఇదిగోండి బ్లౌజ్ ఎలిఫెంట్ కలర్ అండి. జెడ్ బ్లాక్ కాకుండా ఎలిఫెంట్ బ్లాక్ అన్నమాట. ఇంకా అసలు పిచ్చి అంటే పిచ్చి కాదు ఈ చీర చూస్తాను. నాలాంటి బ్లాక్ పిచ్చోళ్ళు ఉంటారు కదా. అసలు ఎంత బాగుందండి. సూపర్ అంటే సూపర్. చూడండి ఎంత బాగుందో చీర అయితే. అసలు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు కొంచెం క్లియర్గా వచ్చేలాగా తీయండి. టీవీలో తీసేవాళ్ళు, ఫోన్లో తీసేవాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. అంటే డల్ లైట్లో టీవీ చూస్తూ అలా తీసినప్పుడు కలర్స్ మారిపోతున్నాయి, మాకు సరిగ్గా అర్థం కావట్లేదు. చీర మారిపోయి వేరేది వచ్చిందనుకోండి ఇబ్బంది. నెంబర్స్ ఉన్నప్పుడు అయితే ప్రాబ్లం లేదు. బ్లౌజ్ కూడా అదిరిపోయిందండి. ఈ స్కిన్ కలర్ పైన ఇందాక కొంచెం బ్లూయిష్ గ్రేతో చూసారు కదండి, ఇది వచ్చేసి పీచ్ కలర్. సిపలే ఉందండి ఈ ప్యాటర్న్ కూడా. చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్, బాగుంది ఈ ప్యాటర్న్ కూడా బాగుంది. మామూలుగా అసలు ఏ చీరకు ఆ చీరే పోటీ పడుతుందండి. పక్క చీరతో పోటీ పడ్డాం కాదు, అలా ఉందన్నమాట. ఇది బ్లౌజ్ అదిరిపోయాయండి. ఫ్రెష్ స్టాక్ అలా రెడీ అవ్వటం, ఫినిషింగ్ అవ్వడం మనకు వచ్చేసాయి. ఎంత బాగున్నాయో చూడండి. అసలు మస్టర్డ్ కలర్ అండి. ఇది కూడా కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. అసలు
ఇదిగోండి. బాగా టస్కర్లు కట్టే అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక చీరతో ఆగరండి, అంత బాగున్నాయి చీరలు అసలు చాలా చాలా బాగున్నాయి. ఇదిగోండి అండి శారీ ఆల్ ఓవర్ లుక్. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. సపోటా బ్రౌన్ అండి. అసలు ఈ కలర్ కాంబినేషన్ చూడండి అండి, ఎంత బాగా సెట్ చేశారో. అసలు ఎలా సెలెక్ట్ చేసుకునేది, ప్రతి చీర ఇంత అందంగా ఉంటే. ఈ కళ్ళ ముందున్న నాకే ఏది తీసుకోవాలో, అంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లా. అలాంటిది ఇక దూరాన్ని ఉన్న మీకు ఎలా ఉంటుందో ఊహించుకుంటే నిజంగా ఎంత ఇబ్బంది అని అనిపించింది నాకు. ఎంత బాగుందో అసలు. మనకు బాగా ఇష్టమైన ఫుడ్ చూస్తే ఎమ్మీ ఎమ్మీగా అనిపిస్తుంది కదా. మా అమ్మాయి తనకు నచ్చిన చీరలు చూసినప్పుడు ఎమ్మీ అంటది అనమాట. ఈ చీరలు ఇది ఎమ్మీ 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 అనాలి, అంత బాగున్నాయి. చూడండి అసలు ఎంత అందంగా ఉంది, ఎంత బాగా తయారు చేశారండి. మరి ఇలా టెన్షన్ చేస్తే కష్టం కదా. ప్లస్ పాయింట్స్, సూపర్ లైట్ వెయిట్, సూపర్ కంఫర్టబుల్, అమేజింగ్ డిజైన్. ఎండల్లో హాయిగా ఉంటాయండి, ఎక్కడికన్నా వెళ్ళాలంటే కూడా ట్రిప్స్ అది వెళ్తుంటారు, రిలేటివ్స్ ఇళ్ళకి వెళ్తుంటారు. చాలా బాగుంటాయి, చాలా కంఫర్టబుల్గా. బచ్చలి పండు కలర్ అండి. ఇక ఈ రంగు ఆ రంగు, ఈ డిజైన్ ఆ డిజైన్ ఏది లేదండి. చూపిస్తున్న ప్రతి ఒక్క చీర అగరహం ఉంది, సూపర్ బ్యూటిఫుల్ అన్నమాట. చూడండి అండి, రెండు కళ్ళు చాలట్లేదు కదా నిజంగా. ఇదిగోండి ఇది కూడా కొంచెం ఎలిఫెంట్ కలర్కి బ్లూ మిక్స్ అయినట్టుగా ఉందండి. ఇదిగోండి మస్టర్డ్లో ఈ డిజైన్ వచ్చినట్టుంది. ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగున్నాయో అసలు. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ లుక్. ఇది మాటలు మర్చిపోవడమేనండి, ఈ చీరలు చూస్తే మాత్రం. బ్లౌజ్ సి ప్యాటర్న్ మారుతుందండి, కలంకారీ స్టైల్ హ్యాండ్ ప్రింట్ అన్నమాట. ఇదిగోండి పళ్ళు, పళ్ళులో వచ్చేసి ఒక సైడ్కి బుద్ధా ఫిగర్ ఇచ్చారు, ఇలా షాడో ప్రింట్ లాగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ కలంకారీ డిజైన్, శారీ లోపల ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ అండి, ఇందులో ఎలాంటి మిక్స్ కూడా లేదు, ప్యూర్ టస్సర్. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది, బ్యాక్ బ్యాక్ సైడ్ ఇలా ఒక బంచ్ లాగా ఇచ్చారు, మిగిలిన బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది. ఇక్కడ నుండి ప్యాటర్న్ మారాయండి, ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు, ఈ పళ్ళు స్టైల్ డిఫరెంట్గా ఉంది. ఇది చూసారండి, మనకి షోల్డర్ పైనుంచి ఫ్రంట్కి ఇలా వస్తున్నట్టుగా ఉందన్నమాట. డిఫరెంట్గా ఉంది ఈ డిజైన్ వచ్చేసి. అది కింది వైపు, మీరు చూస్తున్నది కింది వైపు ప్లెయిన్ ఉంది, శారీ అంతా కూడా అలా ప్లెయిన్ ఉంది. డిజైన్ మొత్తం మన ఫ్రంట్ అండ్ పళ్ళులో ఉంటుంది. బార్డర్ వచ్చేసి ఇక్కడ ఇలా ఒక ఫ్లవర్ ఇచ్చారు, బార్డర్ వచ్చేసి చిన్న బ్లాక్ బార్డర్ వచ్చిందండి. శారీ అంతా కూడా కొంచెం టెక్స్చర్ వేరేలాగా, డిజైన్ అంటే శారీలో టెక్స్చర్ అలా ఉందేమో అనిపించేలాగా డిజైన్ అలా షేడెడ్గా తీసుకున్నారు. చాలా డిఫరెంట్గా ఉంది ఇది కూడా. కాపర్ సల్ఫేట్ బ్లూ అండి, మీరు ఇందాక చూసిన కలంకారీ డిజైన్లో ఇది ఒకట. ప్యాటర్న్ ఇలా వస్తుంది, ఇందాకంటే డిఫరెంట్గా ఉంది కదా, కలంకారీలోనే డిఫరెంట్ స్టైల్. అసలు ఎంత బాగున్నాయండి చీరలు అయితే.
ఇదిగో ఉండండి, శారీ లోపల ఇలా ఉంటుంది. చీర అంతా కూడా షేడెడ్, ఇలా స్ప్రే పెయింట్ లాగా బర్డ్ అలా డిజైన్ వచ్చింది. ఎంత బాగా డిజైన్ చేశారు. బ్లౌజ్ అండి, బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ వేసుకునేలాగా ఒక బర్డ్ వచ్చింది. ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ అండి. అసలు ఎంత బాగున్నాయంటే చీరలన్నీ కూడా. ఈ చీరతో ఇంకా వీడియో అయిపోతుంది. అద్భుతమైన చీరలు, మళ్ళీ మిస్ అయ్యాక ఫీల్ అవ్వద్దు. కావలసిన వాళ్ళు వెంటనే తీసుకోండి. బుద్ధా చూసారా ఎంత బాగా డ్రా చేశారో. శారీ లోపలంతా ఈ విధంగా ఉందండి. బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఇలా 3 ఫ్లవర్స్ వచ్చాయండి. చీరలు నాకైతే సూపర్ సూపర్గా నచ్చేసాయండి. మీకు నచ్చాయా? నచ్చితే మీ ఫేవరెట్ శారీ ఏదో కమెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.